తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కట్టివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి చేగుంట మండలంలోని పోతంశెట్టిపల్లి బోనాల గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎంపీ సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం కంటివెలుగు పథకాన్ని అమలు చేయడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం కంటివెలుగు శిబిరంలో జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్ కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. కంటివెలుగు శిబిరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. కంటివెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు నెల్లూరు మల్లయ్య, ఎంపీపీ మాసురా శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి జయరాజ్, మెదక్ జిల్లా కంటివెలుగు ఆఫీసర్ సుమిత్రారాణి, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అనిల్ కుమార్, రవికుమార్, డాక్టర్ శ్రవంతి, ఎంపీటీసీలు హోలియా నాయక్, నవీన్, బీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కంటి వెలుగు ప్రోగ్రామ్ అయితే ఏదైతే పెట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి ఈ ఆలోచన రాలేదు. మరి చాలా గ్రామీణ ప్రాంతాలలో చాలామంది మరి వృద్ధులు కానీ మహిళలు కానీ ఒక 50 ఏళ్ళ తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మరి ఆరోగ్యపరంగా చూసినట్టయితే మరి కంటి చూపు తగ్గి మరి ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. మరి పేరెంట్స్ కూడా మరి పేరెంట్స్కు కంటి చూపు తగ్గిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు కానీ మరి వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మరి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేని ఈ రోజుల్లో ఈరోజు మరి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం.